గుంటూరు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలోని బెల్లంకొండ నుండి వన్నాయపాలెం గ్రామానికి వెళ్లే డొంక రోడ్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు ఈ నిర్వాహక పనుల్లో స్థానిక రైతులకు ముప్పై వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది ఉపాధి హామీ కూలీలు రోజూ మాదిరిగానే తమ పనులు నిర్వహించుకుని వెళుతూ వెళుతూ రేపటి పనుల కోసం అనే వ్యవసాయ రైతుల పొలాల కింద బాగాన డొంకల్లో నిప్పు అంటించడంతో రైతుల మోటార్ బోర్ కేసింగ్ పైపులు ఫ్యానల్ బాక్సులు కేబుల్ వైర్లు పీవీసీ పైపులు స్థానికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసే పీవీసీ పైప్ చుట్టూ అగ్నికి ఆహుతయ్యాయి సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని దీనికి సంబంధించిన నష్టపరిహారం ఎవరైతే ఈ అగ్ని రాల్చారో వారి నుండి తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు డాంకలో అసలు మంటలు వేసి ఉపాధి హామీ పనులు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ఏకనైనా సంబంధిత శాఖ అధికారులు ఉపాధి హామీ కూలీల దగ్గర ఉండి పనులు చేయించాలని వారు కోరుతున్నారు